కనుక నన్ను అధికారంలో ఇంతపాటి పిసరంతా పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నేను మీకోసం చాలా బలంగా సభల్లో పోరాడేవాడిని. ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు నా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాను. నాకు 2 1 అదైతే మీకు ఫలితాలు తేగలను, ఇదైతే పోరాటం చేయగలను. ఫలితాలు ఇచ్చేది పోరాటం నాకు ఇవ్వండి, నాకు అవకాశం. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత నేను ఎలా చికిత్సపరుస్తారు తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ, నువ్వు కూడానా, నువ్వు కూడానా. చీ, నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసమే అబ్బాయి, నా కోసమే లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టించుకుంటాం నాకు ఓకే. ఇంకా సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి. ఎవడు రాడు, మీరే నిలబడాలి. మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి, మట్టి కుండలు మనకి ఇచ్చారు. గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మశానం ఉన్నా మనకు వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగట్టు తినేశారండి. మీరు మీ నాయకులకి భయపడకండి. మన విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ, అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీ సత్కారం ఇలా చేస్తారు మీకు. మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీకు పుట్టిన స్వాతంత్రం వచ్చిందా? మీకు ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా? మీరు పుట్టిన ఎందుకు వస్తే ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు అన్న వాళ్ళు రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తాను. నన్ను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా? అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి అంటే భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది, నేను ఈ దేశంలో పౌరుణ్ణి. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుణ్ణి. మూసుకొని కూర్చో, మూసుకు కూర్చో, నోటుకొచ్చిందెల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు. పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తామంటే నువ్వు బాంబులు వేసావు చూస్తూ కూర్చుంటాం. మేము పోలీసులు పెట్టి తనిఖీ చేస్తే తనిఖీ చేసుకుంటాం. మేము కేసులు పెడితే కేసులు పెట్టించుకుంటాం. ఎంతమందిని పెడతావు నువ్వు? ఎంతమందిని పెడతావు నువ్వు? మేము పులివెంతల నుంచి కిరాయి సైన్యాలు పట్టుకొస్తే తీసుకురా. నేను ఈరోజు చెప్తున్నాను, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లా, మీరెవ్వరూ లేకపోయినా నేను ఒక్కడనే నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. జనం ఉన్నారని నేను ధైర్యవంతుని కాదు, నేను ధైర్యవంతుని అంతే. పిరికితనంతో చచ్చిపోవడం కంటే కూడా, పిరికితనంతో జీవించడం కంటే కూడా నాకు ధైర్యవంతుడిగా చచ్చిపోవడం నాకు మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్షాకాలంలో మనకేముంటుంది ఆకాశంలో? మెరిసే మెరుపు కూడా 2 క్షణంలో ఉండదు అక్కడ. ఎంతమందిని చూసాం చరిత్రలో, సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ దగ్గర నుంచి ప్రతిసారి ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు, ఇలాంటి నియంతలు,
ఇది నిజంత కూడా కాదు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ఇది సైకోపాత్. నేను సరదాగా మాట్లాడి సైకోపాత్ ఇస్తున్నాను. ఇట్స్ ఇన్ యాంటీ సోషల్. మరి మన ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఈ సైకోపాత్ మాటలు ఎలా అంటున్నా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇల్లాజికల్, ఇర్రేషనల్, క్రూయల్, అసందర్భంగా నవ్వుతాడు. అది సైకోపాత్ లక్షణాలు అమ్మా, అది అర్థం చేసుకోండి. మీరు మార్పు రావాలి అంటే మీరు నిలబడకపోతే మార్పు రాదు. మీరు ప్రజాస్వామ్యం కోసం, నేను ఒకటే అనుకున్నా, మీకు గిడుగు రామ్మూర్తి ఉండటం వల్లే, గిడుగు రామ్మూర్తి ఉండటం వల్లే తెలుగు వ్యవహారిక భాష వచ్చింది. అంటే మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా మనం ఉన్నాం ఇక్కడ. మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన యదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతాడు, యదవ పేరు అని గుర్తున్నాడు మనం. ఆ యదవ ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నికృష్ కుత్తే కమీనే, ఆ యదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళితే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. తొమ్మిదేళ్ల కొడుకు మూడో రోజు అయింది, వచ్చి మూడో రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది ఏమంటే మేము వైశ్యాస అండి, మాకు ఇలాంటి అలవాట్లు లేవు కదా, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి నేను చెప్తున్నాను అమ్మ, ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాముల త్యాగం వల్ల వచ్చింది, ఈ దేశం ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరిని కలిపాడే. చాలామంది పనిచేసిన కాదంట, కానీ ఒక్కడు నిలబడ్డాడు, మొట్టమొదటి వచ్చినాడు. అందుకని కులం బట్టి గొప్పతనం రాదు, అది నేను చెప్పింది ఆవిడకి. సో ఇలాంటిని ఎదుర్కొంటూ ఒక ఆడపడిచే అలా ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు మేము ఏమి చెయ్యం, మేము చిన్నపాటి కష్టం కూడా తీసుకోమంటే మీరు మర్చిపోండి, మీరు బానిసలు కానీ బతకండి నాకు ఓకే. మీ కోపం రాకపోతే నేనేం చేయలేను, మీరు అరిచెళ్ళిపోతారంతే. నేను మీకోసం బయటకు వచ్చి రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు అనుకున్నాను ఉదాహరణకి, మీరు బాధపడాలి. నాకు ఇచ్చారు లెటర్స్, అది కూడా చెప్తున్నా, నా మీద సుపారీ ఇస్తారంటారు, చంపేస్తాం నిన్ను మా ప్రభుత్వం రాకపోతే, మేమే పాలించాలి లేకపోతే చంపేస్తాం, రానివ్వ ఎవడైనా అంటే. నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి యదవులందరికీ భయపడేంత గుండె కాదు నాది, తెగించే గుండె నాది. కానీ మీరు మటుకు పోరాటం చేయకపోతే రంగస్థలం సినిమాలాగా మీరు కూడా బానిసలుగానే ఉండాలి. మీకు కావాలా అది? వలస వెళ్ళిపోతాం, పరిశ్రమలు వద్దా ఇక్కడికి, జట్టీలు వద్దా మీకు ఇక్కడికి? నేను అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ఆడపడుచు వీరనారి గుణమ్మ, మూడో వంతు ట్యాక్స్ పే చేయండి మీ అటవీ సంపదను అంటే వసి వడిసి పట్టుకొని కొట్టింది బ్రిటిష్ వాళ్ళు. అది ఆ న్యాయం ఇది. ఆవిడ ఆ రోజుల్లో ఆవిడ చేయగలిగినప్పుడు మీరు ఉత్సాహవంతులైన యువత, మీరు ఆడపడుచులు కానీ యువకులు కానీ మీరుండి ఈ చిన్నపాటి గుండాగాళ్ళకి భయపడతారండి. మీరు మీరు ఎదురు తిరగకపోతే మీకు రాదు, మర్చిపోండి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఇలాగే ఉంటుంది, మారదు. నేను మీకోసం సిద్ధంగా ఉన్నాం, మా సైనికులు, మా నాయకులు, మా ఆడపడుచులు, మా వీరమహిళలు మీకోసం సిద్ధంగా ఉన్నారు, మీరు బయటికి రావాలి. అల్లూరి సీతారామరావు స్ఫూర్తిని తీసుకోండి, అడవుల్లో తిరిగాడే ఆయన స్ఫూర్తిని తీసుకొని మీరు ఎదురు తిరగండి. గొడవలు చేయమని మేము చెప్పేది ఎదురు దాటి చేయమని చెప్పట్లా, కనీసం మీరు గొంతు ఎత్తకపోతే గొంతు నొక్కేస్తాడు. మీకు అది కావాలా? మీకు